వెల్కమ్ టు మన ఫ్యామిలీ డాక్టర్. నేను డాక్టర్ వంశీకృష్ణ. మనం చూస్తున్నాము కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. నిన్న మన ఇండియాలో 28,000 పైగా పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఈ విధంగా కరోనా రోజురోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త అనుమానం అందరికీ వస్తుంది. అదేంటంటే ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా? చాలామంది అదే అడుగుతున్నారు, మళ్ళీ మాకు వస్తుందా, ఏం చేయాలని. ఇది తెలియాలంటే ముందు మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూ గాల్లో చాలా వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి. కానీ ఆ వైరస్లు బ్యాక్టీరియాలు మన శరీరంలోకి రాకుండా, మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ రాకుండా మన శరీరం చాలా రకాలుగా కాపాడుకుంటుంది. మన చర్మమే చాలా వైరస్లు బ్యాక్టీరియాలు మన శరీరంలోకి రాకుండా ఆపుతుంది. అలాగే మన ముక్కులు అనుకోండి, గొంతులు అనుకోండి, మ్యూకస్ ఉంటుంది, ఆ మ్యూకస్ లేయర్ అనేది చాలా బ్యాక్టీరియాలు వైరస్లను ఆపుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా సేఫ్టీ మెజర్స్ మన శరీరంలో ఉంటాయి. మన కడుపులో కానీ, మన గొంతులో కానీ, మన ఊపిరితిత్తులలో, మన ఇంటెస్టైన్స్లో, ఇలా చాలా చోట్ల మన శరీరంలోకి వచ్చిన వైరస్ని బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఆ విధంగా ఆ వైరస్లు బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్ మనం శరీరానికి రాకుండా కాపాడుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఈ వైరస్లు బ్యాక్టీరియాలను మన శరీరం ఆపలేకపోవచ్చు. అవి వచ్చి మన శరీరం మీద అటాక్ చేసినప్పుడు కొన్ని స్పెషల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని బీ సెల్స్, టీ సెల్స్ అంటారు. ఈ బీ సెల్స్, టీ సెల్స్ వైరస్లని, బ్యాక్టీరియాలని డైరెక్ట్ అటాక్ చేసి చంపుతూ ఉంటాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినప్పుడు మన బీ సెల్స్ అనేవి ఒక స్పెషల్ కణాలను తయారు చేస్తాయి. వాటిని మెమరీ సెల్స్ అంటారు. ఈ మెమరీ సెల్స్ ఏంటంటే ఆ వైరస్ని అటాక్ చేసి ఆ వైరస్ని చాలా వరకు నిర్మూలిస్తాయి. నిర్మూలించి అవి మన బాడీలో అలాగే ఉంటాయి. ఈ మెమరీ సెల్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. మళ్ళీ అదే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మన శరీరం మీద అటాక్ చేసినప్పుడు ఆ రెడీగా ఉన్న మెమరీ సెల్స్ అనేవి ఆ వైరస్ని, బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒకసారి మన శరీరానికి వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఆపే మెకానిజంని ఇమ్యూనిటీ అంటాం. ఈ ఇమ్యూనిటీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని జబ్బులకి ఈ ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సపోజ్ చికెన్ పాక్స్ అనుకోండి, ఈ చికెన్ పాక్స్ మనకు ఒకసారి వస్తే మళ్ళీ లైఫ్లో మళ్ళీ రాదు. ఎందుకంటే ఆ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మన శరీరంలో మెమరీ సెల్స్ తయారై ఉంటాయి. అవి మళ్ళీ చికెన్ పాక్స్ అటాక్ చేసినప్పుడు మన బాడీకి ఇన్ఫెక్ట్ కాకుండా కాపాడుతాయి. ఆ విధంగా ఈ కొన్ని డిసీజెస్కి ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది. కొన్ని డిసీజెస్కి కొంతకాలం ఉంటుంది, కొన్ని డిసీజెస్కి 1 ఇయర్ అట్లా ఉంటుంది. ఆ 1 ఇయర్ వరకు మన బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మళ్ళీ మనకు ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్ని డిసీజులకి అసలే ఇమ్యూనిటీ ఉండదు. అంటే ఆ వైరస్ ఎన్నిసార్లు వచ్చినా మన బాడీకి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ విధంగా మన ఇమ్యూనిటీ అనేది ఈ మెమరీ సెల్స్ ఎన్ని తయారవుతున్నాయి, ఆ తయారైన మెమరీ సెల్స్ ఎంతకాలం మన బాడీలో ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కరోనా వైరస్ అనేది రెస్పిరేటరీ వైరస్. మనము పీల్చుకునే గాలి నుండి మన గొంతులో నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తులకు వెళ్ళేసి అక్కడ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. ఈ సెల్స్ మీద అటాక్ చేసినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ తెలుస్తుంది ఈ వైరస్ వచ్చి అటాక్ చేసిందని. అప్పుడు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ సెల్స్, ఈ మెమరీ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఆ వైరస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఈ కరోనా వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ కాబట్టి ఆ వైరస్కు సరిపోయినన్ని ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ తయారు చేయడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది సీరియస్గా ఇన్ఫెక్షన్ అయ్యి
హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుంది. ఈ మధ్యన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ కరోనా వల్ల సీరియస్ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఈ కరోనా నుంచి ఇమ్యూనిటీ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సార్స్ వైరస్ గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సార్స్ వైరస్ వల్ల ఎక్కువ సీరియస్ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ వరకు ఇమ్యూనిటీ ఉండిపోతుంది. ఆ 2-3 ఇయర్స్ వాళ్ళకి మళ్ళీ సార్స్ ఇన్ఫెక్షన్ రావట్లేదు. అదేవిధంగా ఈ COVID-19 ఇన్ఫెక్షన్ కూడా సీరియస్ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ కాలం ఇమ్యూనిటీ ఉండి వాళ్ళ కనీసం 2-3 ఇయర్స్ మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు అని మన సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంకొక విషయం, కొన్ని వైరస్లు చాలా తొందరగా చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వైరస్. ఈ ఫ్లూ వైరస్ అనేది మనకు కోల్డ్ అవి వస్తుంటాయి కదా, ఈ కోల్డ్ అనేది ఈ ఫ్లూ వైరస్ వల్లనే వస్తుంది. ఈ ఫ్లూ వైరస్ అనేది దాని జీన్స్ని చాలా ఫాస్ట్గా చేంజ్ చేసుకుంటుంది. సపోజ్ మనకి ఇయర్ ఫ్లూ వైరస్తో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, కోల్డ్ వస్తుంది, అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ఫ్లూ వైరస్ దాని జీన్స్ మార్చుకొని మళ్ళీ మన బాడీ మీదకి వస్తే మన ఇమ్యూనిటీ సిస్టము ఆ ఫ్లూ వైరస్ని గుర్తుపట్టలేకపోతుంది. గుర్తుపట్టలేకపోతుంది తర్వాత లాస్ట్ ఇయర్ తయారైన మెమరీ సెల్స్ ఆ వైరస్ మీద పనిచేయట్లేదు. కాబట్టి ఈ ఫ్లూ వైరస్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకు కోల్డ్ వస్తుంది. కాబట్టి ఈ ఫ్లూ వైరస్కి మనము ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ COVID-19 వైరస్ ఫ్లూ వైరస్ లాగా అంత ఫాస్ట్గా ఏం చేంజ్ కావట్లేదు. దానిలోని ఆర్ఎన్ఏ చాలా వరకు సేమ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి మన ఇమ్యూనిటీ సిస్టము మెమరీ టీసెల్స్ని తయారు చేసి ఉంచుకుంటుంది. అలా చాలా వరకు మెమరీ సెల్స్ ఉండడం వల్ల మరోసారి కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా ఆ మెమరీ సెల్స్ అనేవి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. మనం చూస్తున్నాము చాలా డిసీజెస్కి మన శరీరం ఇమ్యూనిటీ పెంచుకుంటుంది. చాలా డిసీజెస్ ఒకసారి వస్తే మళ్ళీ రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఈ COVID-19 కూడా అలాగే మన ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాదని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో వచ్చి తగ్గిన తర్వాత కూడా అవే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా నిర్లక్ష్యం తగ్గించుకోవాలి. మన వాళ్ళకి నిర్లక్ష్యం వల్లనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. మన ఎదుటి వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉండదు, లేకపోతే మన నుంచి వాళ్ళకు రాదు, వాళ్ళ నుంచి మనకు రాదు అనే నిర్లక్ష్యంతో చాలామంది ఈ కరోనా ఇన్ఫెక్షన్కి గురవుతున్నారు. కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండండి. అంటే మన ఎదురు ఉన్న వాళ్ళకి కరోనా ఉండే అవకాశం ఉందనేది మన మనసులో ఉండాలి. ఇంకా ఎప్పుడైనా డౌట్ వస్తే మన హ్యాండ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. వీలైనంతవరకు కొత్త వాళ్ళతో దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే మనకు ఆ వైరస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మాస్క్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ కరోనా వైరస్ రాకుండా మనల్ని కాపాడగలిగేది మాస్క్ ఒకటే. మనము మాస్క్ విషయంలో చాలా నిర్లక్ష్యం ఉంటున్నాము. మనం చూస్తున్నాము ఈ చీరలకు బట్టలకు చాలా ఖర్చు పెడతాం, కానీ మాస్క్ మాత్రము చాలామంది కేర్లెస్గా ఉంటున్నారు. ఏవో మామూలు కర్చీఫ్ కట్టుకోవడము, లేదా చున్నీ కట్టుకోవడము, లేదంటే చిన్న చిన్న మాస్క్ పెట్టుకోవడం అవి చేస్తున్నారు. అలా కాకుండా మంచి ప్రొటెక్షన్ ఇచ్చే మాస్క్ పెట్టుకోండి. కొంచెం ఖర్చు పెట్టండి మాస్క్ విషయంలో. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చాక ఆ టెన్షన్, ఆ ఖర్చు చాలా ఎక్కువ. దానికంటే మనము మాస్క్ మంచిగా పెట్టుకొని కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడము చాలా మంచిది. కాబట్టి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ అదే జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.